దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. పరిశుద్ధ దేవుని సన్నిధిలో యోబు గ్రంథము 21వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించాం. జోఫరు మాట్లాడిన మాటలకు యోబు ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడు. జోఫరు ఉద్దేశములో అనీతిమంతులు దేవుని చేత శిక్షించబడతారు, అతని పిల్లలు నాశనమొందుతారు, అతనుకు కలిగిన ఆస్తి వెళ్తుంది, అది దీవించబడదు అన్న రీతిలో జోఫరు మాట్లాడాడు. అతని ఉద్దేశములో యోబును ఒక అన్యాయస్తునిగా, ఒక అవిశ్వాసిగా అన్నిటినీ పోగొట్టుకున్నాడు గనుక దేవుని చేత శిక్షనొందినవానుగా జోఫరు వారి స్నేహితులందరూ అంటున్నారు. ఇప్పుడు యోబు మాట్లాడిన మాటలు సంపూర్ణంగా దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. యోబు ఏమంటాడంటే, భక్తిహీనులే వృద్ధి నొందుతారు, వారి పిల్లలు నటనము చేయుదు, వారు వృద్ధులైనప్పుడు కూడా బలాభివృద్ధి పొందుతారు, కాబట్టి వారి దినములు వారు చూచుచుండగానే స్థిరపరచబడుచుండగా భక్తిహీనులు ఎందుకు శిక్ష పొందుటలేదు అని అతని యొక్క ఉద్దేశాన్ని యోబు తెలియజేస్తున్నారు. చాలామంది క్రైస్తవులు నేటి దినాలలో వారి కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలం అనుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేటి ప్రసంగికులు, నేటి సో కాల్డ్ క్రిస్టియన్స్ చర్చెస్ ఏం చేస్తున్నాయంటే, యేసు ప్రభువును నమ్ముకుంటే మీకు ఏ సమస్య ఉండదు, కోర్టు సమస్యలు పోతాయి, మరి ఆరోగ్య సమస్యలు పోతాయి, మరి ప్రతి వారు ఉద్యోగం సంపాదించుకుంటారు, ఇల్లు సంపాదించుకుంటారు, కార్లు వాహనములు సంపాదించుకుంటారు, ఇలా ఎన్నో మాటలు చెప్తున్నారు. కొంతమంది అయితే వారి చేతుల్లో వారి జేబుల్లో ఉన్నటువంటి కరెన్సీ నోట్స్ని డబుల్ చేయగలుగుతున్నారు. యేసుక్రీస్తు కార్యములను వారు మ్యాజిక్గా అనేక మందికి తెలియపరచాలనుకుంటారు. కానీ వాక్యాన్ని సరిగా ధ్యానించినప్పుడు మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, క్రైస్తవుడు క్రీస్తునకు కలిగిన అనుభవమును, క్రీస్తునకు కలిగిన మనస్సును కలిగి ఉండాలని చెప్పారే తప్ప, యేసు క్రీస్తు ఇచ్చు దీవెనలను పొందుకుని క్రీస్తును మరిచిపోమని బైబుల్ ఎక్కడ చెప్పలేదు. సరిగా మాట్లాడాలంటే 73వ కీర్తనలో ఆసాపు చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులు, బలహీనులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. అక్కడ ఆసాపు అంటాడు, నేను నా చేతులను కడుగుకొని నేను నిర్మలనై ఉండుట వ్యర్థమే. ఎందుకంటే భక్తిహీనులు తమ తలలు పైకెత్తి మహోన్నతునికి తెలివి ఉన్నదా అంటున్నారు. గర్వము వారిని కంఠహారము వలె చుట్టుకున్నది, మరణమందు వారికి యాతనలు లేవు. ఆసాపు చక్కటి మాటలు రాస్తున్నాడు. వారు మరణమందు యాతనలు పడరు, సంపాదించుకుంటారు, వారి కంఠము పైకెత్తి గర్వమును కంఠహారం వలె చుట్టుకుంటారు, దేవునికి తెలివి లేదంటారు, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. వారిని చూచినప్పుడు నేను విశ్వాసము కలిగి ఉండుట ఎందుకు, నా హృదయమును శుద్ధి చేసుకుని నిర్మలుడనై ఉండుట ఎందుకు అనుకుంటున్నాడంట ఆసాపు. కానీ అదే 73వ కీర్తనలో మనము ముందుకు చదివితే అక్కడ అంటాడు, నేను దీనిని గురించి ఆయాసపడి దేవుని ఆలయములోనికి వెళ్ళి దానిని ధ్యానించడానికి నేను ఉన్నప్పుడు దేవుడు నాతో తెలియచేసిన మాటలు ఇవే. చూడండి, ఆ మాటలను చదువుకుందాం ఒకసారి. 73వ కీర్తనలో ఆ మాటల్ని నాతో కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నా. 73వ కీర్తన 17వ వచనం నుండి చదువుతున్నా. 73వ కీర్తన 17వ వచనం, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించునట్టు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు, మేలుకొనిన వాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరిద్దు. ఒక ఆత్మీయ సత్యాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నానండి. దేవుడు ఎవరిని ప్రేమించునో వారిని గద్దించును, వారిని శిక్షించును, వారిని లేవనెత్తి ఆత్మీయ ఐశ్వర్యపు అనుభవాల చేత వారిని తృప్తిపరచు. దేవుడు ఎవరిని శిక్షించాలనుకుంటాడు అంటే, నేను మాట్లాడేది నిత్యమైన శిక్షణ గురించి.
నిత్యమైన తీర్పుకి ఎవరిని అప్పగించాలనుకుంటాడో వారిని శరీర సంబంధమైన దీవెనలోకి అప్పగించును. ఎందుకంటే వారు ఆ ఆశీర్వాదము నిమిత్తమే తమ విశ్వాసమును పణముగా పెట్టి లేక వారి విశ్వాసమును అమ్ముకొని లోక సంబంధమైన వాటి కొరకు పాటుపడుచున్నారు గనక దేవుడు వారిని ఆ రకమైన దీవెనకు అప్పగిస్తాడు. మత్తయి సువార్తలో ప్రభువా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున స్వస్థతలు చేయలేదా అంటే ప్రభు అన్నాడు అక్రమము చేయువారులారా అన్నాడు. దేవుని నామమహిమార్థమై వారు వాడబడినను అది వారికి లాభ సాధనంగా మారింది. తమ కడుపు నిమిత్తము తమ సుఖము నిమిత్తము ప్రభువు నామమును వాడుకొని వారు దీవించబడుటకు ఇష్టపడ్డారే తప్ప వారి విశ్వాసమునకు తగిన ఫలము పరలోక రాజ్యమునందున్నదని దానిని పొందు నిమిత్తమై క్రీస్తునకు కలిగిన అవమానపు అనుభవము శ్రమానుభవము పాతిపెట్టబడిన అనుభవము మరణానుభవమును పునరుద్ధాన బలమును వారు పొందుకొనుటకు ఆశపడలేదు. వారు తమ క్రియలయందు తమ నీతిని సంపాదించుకున్నారే తప్ప క్రీస్తు యేసు రక్తమునందలి నీతిని దేవుడు అనుగ్రహించు నిమిత్తమై వారు ప్రభు వైపు చూడలేదు. కనుకనే వారు దేవుని నామ మహిమార్థమై వాడబడినను వారి క్రియలలో వారు వాక్యానుసారముగా లేరు గనక వారు దేవుని కొరకు వాడబడిన ప్రతి క్షణము వారి మీద అది నిందగానే ఉంది తప్ప అది వారికి ఆశీర్వాదకరము కాదు. శరీర సంబంధమైన ఆశీర్వాదము వేరు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము వేరు. యాకోబు మొదట అధ్యాయములు అంటాడు శ్రేష్టమైన ప్రతి ఇవి పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చు. శ్రేష్టమైన ఇవి అంటే ప్రభుని సన్నిధి, ప్రభుని కౌగిలి, పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడి ప్రభుని కౌగిలిలో కన్నీరు తుడువబడుట శ్రేష్టమైన ఇవి కానీ ఈ లోక సంబంధమైనవేవి శ్రేష్టమైనవి కావు. దేవుని బిడ్డ క్షయమగు ఆశీర్వాదములను అక్షయుడు ఎలాగిస్తాడు? నా తండ్రి ఇంట ఆయన భోజనపు బల్ల మీద ఉన్నవి తినుటకు నాకు కుమారత్వం ఉన్నది, స్వతంత్రం ఉన్నది. నా తండ్రి ఇంట లేని వాటిని లేక నా తండ్రి అంగీకరించని వాటిని ఆయన భోజనపు బల్ల మీద నేను భుజించలేను కదా. మరి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదములను పొందుటకు శరీర విషయములో మరణించి ఆత్మయందు పునరుద్ధానుడనైన నేను క్షయమైన ఆశీర్వాదములను తండ్రి యొక్క బల్ల మీద ఎలాగూ పొందుకోవాలని కోరుకుంటాను? నా పరలోకపు తండ్రి అక్షయమైన దీవెనలు నాకిచ్చు నిమిత్తమై పరలోక రాజ్యములు ఆయన బల్ల మీద చేతులు వేయుటకు నన్ను పునరుద్ధానునిగా చేసినప్పుడు క్షయ సంబంధమైన ఆశీర్వాదములను కొనుట వాక్యానుసారం ఎలా అవుతుంది? చాలాసార్లు మనము భక్తిహీనులముగా జీవిస్తూ దేవుని వాక్యమును ప్రకటించుట, దేవుని వాక్యమును గురించిన జ్ఞానము కలిగి ఉండుట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట, దేవుని ఆలయమునకు వెళ్ళుట, వీటన్నిటిని చేయుచున్నందున మనము దీవించబడుచున్న వారమని అనుకుంటాం. 50వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు నీవు భక్తిహీనుడు అయిండి నా నిబంధనలు నీవు నీ నోట వచించదవేమి అని అడుగుతాడు. భక్తిహీనుడు అయిండి దేవుని మాటలు దేవుని నిబంధన నీ నోట ఉంచటం మంచిది కాదు. అందుకే దేవుని సత్యము ఎరిగిన యోబు చక్కటి మాట ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఒకసారి నాతో కలిసి మరలా ఆ మాటలు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. యోబు 21:7 వచనం నుండి చదువుతున్నాను. 21వ అధ్యాయం యోబు 7వ వచనం. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనొందుదురు. వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబీకులు భయమేమీ లేక క్షేమముగానున్నవి, వారి కుటుంబములు క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు, వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకపోక ఈనును. భక్తిహీనుడు దీవించబడతాడు. ఎందుకని భక్తిహీనుడు దీవించబడతాడు? ఎందుకు నీతిమంతుడు దీవించబడుటలేదు? భక్తిహీనుడు దీవించబడడానికి కారణము ఈ లోకము, లోకములోనున్న సమస్తము అపవాదికి ఇవ్వబడింది. అపవాది వీటన్నిటినీ తన అధికారం క్రింద ఉంచుకున్నాడు గనక ఆ అపవాదిని ఎవరు వెంబడింతురో వారికి తన ఆశీర్వాదమునిస్తాడు.
మరి క్రైస్తవులకు అంటే వాక్యానుసారముగా బ్రతుకు దేవుని బిడ్డలకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు ఎందుకు లేవు? కారణం ఒక్కటే, లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని బిడ్డల యొద్దకు రాలేవు. ఎందుకంటే మీరు బైబిల్ గమనిస్తే ఒక క్రైస్తవుడు నడిచేటప్పుడు ఆ క్రైస్తవుని ముందు క్రీస్తు నడుస్తున్నాడు. బైబిల్ చెప్తుంది ఆయన నీతి మన ముందర నడుచుచున్నది. క్రీస్తు నడుచుచున్నాడు, ఆయన వెనకెవరున్నారు? క్రైస్తవుని వెనక దేవుని సైన్యము, అలాగే సైన్యములకు అధిపతి యెహోవా యొక్క క్షేమం. పరిశుద్ధుడు నడుచు చోట దేవుని సంబంధమైనటువంటి సైన్యము పరిశుద్ధుని చుట్టూ ఉన్న చోట ఈ లోక సంబంధమైన దీవెనలు బ్రతుకలేవు. మీకందరికీ తెలుసు, ఒక ప్రవక్త మీదకి ఒక రాజు సైన్యమును పంపాడు. ఉదయముననే లేచిన పనివాడు ఆ సైన్యాన్ని చూచి భయపడి ప్రవక్తను లేపుతాడు. ప్రవక్త భయపడక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, నాయనా వీని కన్నులు తెరువు అన్నాడు. వాని కన్నులు తెరిచినప్పుడు ప్రవక్త చుట్టూ ఉన్న దేవుని కాపుదల అగ్ని పర్వతమును వాడు చూశాడు. అది చూడకముందు వాడు భయపడ్డాడు, దానిని చూచిన తర్వాత వాడు సంతోషించాడు. దేవుని కాపుదల అనగా పరసంబంధమైన దేవుని మహిమని చుట్టూ ఉన్నప్పుడు శరీర సంబంధమైనటువంటి క్షయమగు దీవెనలు నిన్ను ఎలాగ వెంబడించగలవు? ఇప్పుడు మీరు అడగవచ్చు, దేవుని నమ్ముకుంటే లోక సంబంధమైన దీవెనలు నాకు రావా? నేను దీవించబడనా? నేను సుఖమును కలిగి ఉండలేనా? నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, ప్రభువును స్తుతించగలిగిన దీవెన తప్ప ప్రభువును ఘనపరచలేని దీవెన నీ దగ్గర ఉండకూడదు. అది ఉంటే నువ్వు అతిశయపడతావు, నీవు దేవుని కంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటావు. బైబిల్లోనే మనం చూస్తాం, ధనవంతుడు ఒకడు పాత కొట్లు పడవేసి క్రొత్త కొట్లు కట్టించుకొని నా ప్రాణమా సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము ప్రభు అన్నాడు. నేను నీ ప్రాణాన్ని పిలుస్తున్నాను వెర్రివాడా అని చాలామంది మరి ప్రభువే పిలిచాడు అనుకుని ఇలాగ చెప్తుంటారు. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవెవరికైతే ఈ ఆస్తిని సంపాదించుకోవడానికి నీ ప్రాణమును అమ్మేవో వారు అడుగుతున్నారు. నేను ఆ ప్రాణాన్ని వారికి ఇచ్చేస్తే నీవు సంపాదించినవి ఎవరివగును? చాలామందికి తెలియంది ఏంటంటే, నీవు సంపాదించినది పరిశుద్ధమైన నీతి క్రియ అయితే అది నీతో పరలోక రాజ్యానికి వస్తుంది. అది అక్షయ సంబంధమైనది అయితే అది నీతో దేవునిదుట నిలువబడుటకు కృప పొందుకుంటుంది. క్షయ సంబంధమైనది ఏది? చివరికి నీ శరీరములో నీవు ఇష్టపడే నీ అవయవములు కూడా నీతో పరలోక రాజ్యానికి రాలే. మహిమ దేహమునకు ఎముకలు ఉండవచ్చు, మహిమ దేహమునకు శరీరము ఆత్మ సంబంధమైన శరీరం ఉండవచ్చు, మహిమ దేహము చూడవచ్చు, మాట్లాడవచ్చు, నడవవచ్చు, చేతులతో రొట్టెను త్రుంచవచ్చు, కానీ పరలోక రాజ్యమునకు వెళ్ళిన ఆ దేహము శరీర సంబంధమైన వాటిని కలిగి ఉండదు, అక్షయ సంబంధమైన దీవెనలను మాత్రమే కలిగి ఉంటుంది. యోబు తానెంత నీతిమంతుడో ఈ మాటల ద్వారా వారికి తెలియచేస్తున్నాడు. వారందరూ ఏమంటున్నారంటే, దేవుని చేత దీవించబడిన వాడు ఈ లోకములో సంపూర్ణ ఆయుష్ను సౌఖ్యమును పొంది సంపూర్ణమైనటువంటి శరీర సంబంధ దీవెనలతో సమృద్ధిని కలిగి ఉండాలి కదా అని. యోబు ఒక చక్కటి మాట మాట్లాడతాడు. మీరు చదువుకున్నట్లయితే ఒకసారి 22వ వచనం నుంచి గమనించండి, 21వ అధ్యాయము 22వ వచనం నుంచి, ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగ బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినొందును. వేరొకడు క్షేమమను దానిని ఎరుగక మనోదుఖము గలవాడే మృతినొందును. వారిద్దరూ సమానముగా మంటిలో పండుకొందురు, పురుగులు వారిద్దరినీ కప్పును. లోక సంబంధమైన దీవెనలు కోరుకునేవాడు ఎలా మరణిస్తాడు? దీవెనను దానిని ఎరుగని వాడు ఎలా మరణిస్తాడు? వారిద్దరి అంతమేంటి? నాకు డబ్బుంది, నాకు స్వస్థత ఉంది, నేను మంటిలో పాతి పెట్టబడినప్పుడు
ఆ స్వస్థత ఆ డబ్బు నన్ను పరలోక రాజ్యము చేర్చదు. నేను క్షేమమని దానిని ఎరుగని వాడనై మరణించాను, పాతి పెట్టబడ్డాను, అంత మాత్రము చేత నేను పరలోక రాజ్యమునకు వెళ్ళను. ప్రతివాడు తన క్రియను తాను పరీక్షించుకోవాలి, తన మనస్సును తాను పరీక్షించుకోవాలి. ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఆయన నాయందు ఏమి చూచును? నేను దేశ దేశములు తిరిగి వాక్యమును ప్రకటించి ఉండవచ్చు, నాకు కలిగిన తలాంతుల చేత నేను ప్రభువును ఘనపరిచి ఉండవచ్చు, కానీ నేను క్రీస్తు సారూప్యములోనికి మారినప్పుడు పరలోక రాజ్యమునకు ఎలాగూ చేరగలను? ప్రకటించుట వేరు, వాడబడుట వేరు, ఘనతను కలిగి ఉండుట వేరు, కానీ క్రీస్తు సారూప్యములోనికి మార్చబడకపోతే నేను దేవుని యొద్దకు చేరుదునా? ప్రభు కౌగిలిలో కన్నీరు తుడవబడుదునా? దేవుని బిడ్డ, నీకు తెలుసా, క్రీస్తు సారూప్యములోనికి మారుట అను మాటకు అర్థము క్రీస్తునకు కలిగిన గాయములలో నీవును పాలు పంపులు పొందుట. క్రీస్తు సారూప్యములోనికి మారుట అను మాటకు అర్థము క్రీస్తునకు కలిగిన శ్రమానుభవము, మరణానుభవము, పాతి పెట్టబడిన అనుభవము, పునరుద్ధాన అనుభవమును నీవు కూడా కలిగి ఉండుట. ఇందాక మనం చదువుకున్నాం, వారి గొడ్లు దాటగా ఈచుపోక ఈనును, భక్తిహీనుని గొడ్లు ఈను తీయట, అంత మాత్రము చేత వారు పరలోక రాజ్యం వెళ్ళుదిరా. యాకోబును చూడండి, తన మామ ఆస్తికి ఎక్కువగా సంపాదించుకున్నాడు, తాను సంపాదించుకున్నది చాలా ఉంది, కానీ ఏమైంది, తన అన్న చంపడానికి ఎదురొచ్చేటప్పుడు తానేమేమి సంపాదించుకున్నాడో, తన పనివారు, తన భార్యలు, తన కుమారులు, కుమార్తె, గొడ్లు, గాడిదలు అన్నిటినీ అన్నకు పంపిస్తున్నాడు, నీ దాసునివి అని. ఏమి ఉపయోగం అండి? తాను సంపాదించుకున్న వాటిని తనను చంపడానికి వచ్చే అన్న యొద్దకు పంపుతూ, నీ దాసునివి ఇవి, నీకు కావలసినవి తీసుకో. క్రైస్తవుడు క్రీస్తును కాక దేనిని సంపాదించుకున్నా లోకానికి అప్పగించవలసిందే, కానీ తాను ప్రభువు నొద్దకు వాటిని తీసుకుని వెళ్ళి చివరికి తనకు సంపాదించుకున్నది ఏంటి? యాకోబు దేవుని యొక్క చేతి చేత తుంటి నరము తెగబడునట్లుగా కొట్టబడుట, పేరు మార్చబడుట, ప్రభు పరిశుద్ధ సన్నిధికి వెళ్ళి తన యొక్క మరి మనస్సును, బ్రతుకును ప్రభువుకు అప్పగించు. నీ జీవితంలో గాయం అనేది క్రీస్తు స్పర్శకు గుర్తు. నీ జీవితంలో దేవుని చేత కొట్టబడుట ప్రభువుకిష్టమైన పేరును కలిగి ఉండుట, నీ జీవితంలో నీకున్న వాటినన్నిటినీ పోగొట్టుకునుట క్రీస్తును సంపాదించుకోట. ఈ సత్యాన్ని చాలామంది వదిలేసుకొని, నాకు క్రీస్తు వద్దు, ఈ లోక ఐశ్వర్యము కావాలి, నాకు శ్రమానుభవం వద్దు, ఈ లోకములో దీవెనలు కావాలి, నాకు ప్రభువుతో సహవాసం వద్దు, నన్ను చంపు శత్రువు చేతికి నన్ను నేను బానిసగా అప్పగించుకోవాలి అనుకుంటున్నారే తప్ప, క్రీస్తును కలిగి ఉండుట ద్వారా వీటన్నిటినీ పరలోక రాజ్యములో తాను కలిగి ఉండొచ్చు అన్న సంగతి మర్చిపోతారు. పరలోక రాజ్యములో ప్రభువుతో కలిసి బ్రతుకుటను మించిన ఆశీర్వాదం ఉందా? అది పొందుటకు శ్రమానుభవమును పొందుట కంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? యోబు శ్రమానుభవం ఎందుకు కోరుకుంటున్నాడంటే ప్రభువుతో బ్రతకాలని. మనము నిన్నటి దిన మనం నేర్చుకున్నాం 19వ అధ్యాయంలో, నా విమోచకుడు సజీవుడని, నేను నా చర్మము చీకిపోయిన తర్వాత ఎవరూ కాదు, నేనే నా కన్నులారా ఆయనను చూచేదననియు అని అంటాడు. ఎందుకని? తన కుమారులు అక్కడికి వెళ్ళారని తెలుసు, తన కుమార్తెలు అక్కడికి వెళ్ళారని తెలుసు, తాను కూడా ప్రభు కౌగిలిలో వారందరినీ ఆయన సహవాసముందు కలిగి ఉంటాడని తెలుసు. అందుకే ఈ లోక ఐశ్వర్యము కంటే ప్రభు సహవాసము నిమిత్తమై శ్రమను కొనసాగించుట కోరుకుంటున్నారు. ఎంతమంది క్రైస్తవులకు శ్రమ ఇష్టమండి? ఎంతమంది క్రైస్తవులు శ్రమానుభవాన్ని కోరుకుంటారు? నీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, శ్రమ పడకుండా మరణము రాదు, మరణము లేకుండా పునరుద్ధానము రాదు,
పునరుద్ధానము లేకుండా ప్రభు దగ్గరికి వెళ్ళలే. కనుక ప్రభు సన్నిధిలో ఈ లోక సంబంధమైన దీవెనలు ఎందు నువ్వు సమృద్ధిని కలిగి ఉండుట కంటే ప్రభువును కలిగి ఉండు నిమిత్తము లోకమును పోగొట్టుకునుట ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన తండ్రి, మీ సన్నిధిలో మరొకసారి మీరు నాతో మాతో మాట్లాడిన మీ ప్రేమ కొందనాలు. భక్తిహీనుని వంటి ఆశీర్వాదమును పొందుకున్నట కంటే క్రీస్తును కలిగి ఉండుటకు లోకమును పోగొట్టుకున్నట ఆశీర్వాదం అన్న సత్యము ఎరిగి నీకు ఇష్టమైన పాత్రగా బ్రతుకుగల కృప మాకు అనుగ్రహించమని మా ప్రాణాత్మ జీవులను మీకు అప్పగించుకుంటూ ఏసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.